children, good morning everyone. Today class, third class, subject English. English term 2, first lesson. What is the lesson name? Golden windows. Golden windows. Ante bangaru kitikelu. Bangaru kitikelu. Okay, nana, in lesson, let's go to the topic. Nana, first of all, bring your textbook and open your page. Textbook page number 5. Nana. Page number 5, chudanana. Baga jagrataga chudanana. Bound to the stories. Golden windows అంటే బంగారు కిటికీలు అని చెప్పాను కదా ఫస్ట్ చూడండి గిరీష్ వాస్ ద సన్ ఆఫ్ ఏ పూర్ ఫార్మర్ అంటే గిరీష్ అనేవాడు ఒక పేద రైతు కుమారుడు ఫార్మర్ అంటే రైతు రైతు కుమారుడు ఓకేనా గిరీష్ అనేవాడు ఎవరినన్నా ఒక రైతు పేద రైతు కుటుంబ కుమారుడు ఓకేనా నెక్స్ట్ హీ యూస్డ్ టు వర్క్ హార్డ్ ఇన్ ద ఫీల్డ్స్ యాజ్ హిస్ ఫాదర్ వాస్ అనేబుల్ టు హైర్ ఏ వర్క్ ఫర్ హిస్ ఫీల్డ్స్ అంటే తన తండ్రి పొలంలోనికి ఒక కార్మికుడిని నియమించుకోలేక అతనే తన పొలంలో కష్టపడి పనిచేసేవాడు అంటే ఎవరినన్నా మనిషిని పెడితే ఏమవుతుంది అతనికి డబ్బులు ఇవ్వాల్సింది ఉంటుంది అనేసి గిరీష్ వాళ్ళ నాన్న ఏం చేసేవాడు అంట అతనే పొలాల్లో కష్టపడి పనిచేసేవాడు అంట ఓకేనా బట్ అట్ సన్సెట్ ఆఫ్టర్ ఫినిషింగ్ హిస్ డేస్ వర్క్ గిరీష్ వుడ్ గో అప్ టు ద top of a hill and look across another hill that rose some miles away ante kaani but ante kaani tana roju pani ni poorthi chesina tarvata suryastamayamlo ante kada morning kellipotharu malli suryastha samayaniki ante kada raithulu em chestunnana tellavartho velutharu malli saayantamane vastaru suryastamaya samayamlo pani ni enta poorthi chesina tarvata suryastamayamlo em chestaru girishu ఒక ఆ అబ్బాయి ఏం చేస్తాడు కూడా మన ఉంటాడు కదా వాళ్ళ కొడుకు పక్కన ఉండి కొండపైకి ఎక్కాడంట కొండపైకి వెళ్ళి కొన్ని మైళ్ళ దూరంలో కొన్ని కొంత దూరంలో కొన్ని మైళ్ళ దూరంలో ఉన్న మరొక కొండ వైపు చూశాడు అంటే ఆ చుట్టూ పొలం చుట్టూ కొండలు ఉండేదంట ఒక కొండ నుంచి మరొక కొండకి అతను పోవచ్చు వెళ్ళడానికి సౌకర్యంగా ఉందంట అతను ఏం వెళ్ళి ఎవరు గిరీష్ వెళ్ళి ఏం చేసేవాడంట మరొక కొండ వైపు చూస్తూ ఉన్నాడంట అలా చూడంగా చూడంగా ఏం జరిగిందో చూడండి నెక్స్ట్ ఆన్ దిస్ హిల్ స్టూడ్ ఏ హౌస్ విత్ విండోస్ ఆఫ్ గోల్డ్ అంటే ఈ కొండపైన నిల్చుకోండి గిరీషు పక్కన కొండపైన చూస్తే అక్కడ ఒక అతనికి బంగారు వజ్రాలతో కూడిన కిటికీలతో కూడిన ఒక ఇల్లు కనపడిందంట ఓకేనా ఎవరికి గిరీష్కి వాళ్ళ ఫాదర్ ఏమో పొలాల్లో పనిచేసుకుంటా ఉన్నాడు గిరీషు తోడుమాడుగా పోయాడు ఒక కొండపై నుంచి మరొక కొండపైకి చూస్తే అతనికి వజ్రాలతో బంగారుతో కిటికీలు ఒక ఇల్లు కనపడిందంట నెక్స్ట్ దే షోన్ అండ్ బ్లేజ్డ్ సో దే మేడ్ ద బాయ్ నింగ్ టు లుక్ అట్ దెమ్ అంటే చూడండి వారు చూడడానికి అవి చూడడానికి ఎలా ఉన్నాయంట ప్రకాశిస్తూ ఉన్నాయంట అంతే కదా గోల్డ్ అంటే ఎలా ఉంటుందన్నా ప్రకాశిస్తూ ఉంటుంది మెరుస్తూ ఉంటుంది అది చూస్తే అట్లే మండుతున్నట్టుగా ఉండదంట అలాగా అట్లే షైనింగ్గా ఉండదు ఓకేనా కాబట్టి వారు అటుపక్క చూడడానికి కంటి చూపు చూశారు బాగా కళ్ళు తెచ్చి చూశాడంట ఎట్లెట్లో కళ్ళు నులిమిజా చూశాడంట ఎట్లా చూసినా అతనికి అలాగనే కనిపిస్తుందంట నెక్స్ట్ వచ్చే వరకు ఏం చేశాడో చూద్దాం హీ వాంటెడ్ టు విజిట్ దట్ హౌస్ అప్పుడు అతను అనుకున్నాడంట అతను ఆ ఇంటిని సందర్శించాలి అనుకున్నాడు ఒకసారి వెళ్ళిదా చూడాలి ఏందా ఉంది అక్కడ ఆ ఇంటి లోపల మొత్తమే ఇల్లు బంగారమేమో అనేసి అపోహపడ్డాడంట చూద్దాం ఐ విష్ ఐ కుడ్ లీవ్ ఇన్ ఏ హౌస్ లైక్ దట్ హీ థాట్ అంటే నేను అలాంటి ఇంటిలో నివసించాలని అనుకుంటున్నాను అప్పుడే అతనికి కోరిక పుట్టింది ఆ ఇంట్లో మనం నివసిస్తే ఎంత బాగుంటుంది అనేసి అనుకున్నాడంట ఇట్ మస్ట్ బి వండర్ఫుల్ టు లుక్ అవుట్ ఆఫ్ గోల్డెన్ విండోస్ అంటే ఇక్కడ చూడండి ఆ బంగారు కిటికీల నుండి కానీ నేను చూడటము చాలా అద్భుతంగా ఉంటుంది నేను పోయి ఆ ఇంట్లో ఉన్నాను అనుకోండి నేను అక్కడ నుంచి బంగారు కిటికీల్లో కానీ బయటకు చూస్తానంటే ప్రపంచము చాలా అద్భుతంగా ఉంటుంది అని గిరీష్ అనుకున్నాడంట నెక్స్ట్ చూడండి సమ్ టైమ్స్ హీ వుడ్ ఆస్క్ హీస్ మదర్ టు అలో హిమ్ టు విజిట్ దట్ హిల్ అంటే కొన్నిసార్లు అతను ఆ కొండను సందర్శించాలని ఎన్నోసార్లు తల్లిని ఇంతకుముందు 2-3 సార్లు అడిగినాడంట సందర్శించాలని అనుమతించమనేసి తన తల్లిని కోరాడంట అడిగాడు వన్ డే వెన్ దెర్ వాస్ నాట్ మచ్ వర్క్ టు డూ ఇన్ ద ఫీల్డ్స్
హీ వాస్ గివెన్ ఏ హాలిడే. ఒకరోజు రాణి వచ్చిందంట, ఒకరోజు పొలాల్లో ఎక్కువ పని చేయనప్పుడు అతనికి సెలవు ఇవ్వబడింది. ఎవరికినన్నా రైతుకు అంటే అతను ఏం చేశాడు, అతనికి బాగాలేక వచ్చిందో లేకపోతే పొలంలో వర్షాలు ఎక్కువగా ఉండే వల్ల నీళ్లు కట్టాల్సిన పని అలాంటిది ఏమీ లేకుండా వాళ్ళ నాన్న ఇంటి దగ్గరే ఉండిపోయాడంట, కాబట్టి సెలవు వచ్చిందంట. నెక్స్ట్ అప్పుడు ఏం చేశాడో చూడండి, హీ డిసైడెడ్ టు విజిట్ ద వండర్ఫుల్ హౌస్ విత్ గోల్డెన్ విండోస్. అంటే అతను బంగారు కిటికీలతో ఆ అద్భుతమైన ఇంటిని సందర్శించాలని నిర్ణయించుకున్నాడు. ఒకటికి రెండు సార్లు తల్లిని అడిగాడు. తర్వాత ఏం చేశాడు, నాన్న రాకపోయేటప్పటికి, ఆ రోజు మాత్రము నాన్న రాకపోయేటప్పటికి వాళ్ళ నాన్న గిరీష్ వాళ్ళ నాన్న అతనే వెళ్ళి చూడాలి అనేసి అనుకున్నాడు. ఖచ్చితంగా నేను ఈ రోజు ఎలా అన్నా అక్కడికి చేరుకోవాలి అని అనుకున్నాడంట. సరే, ఈవెన్ యాజ్ వాక్డ్ హీ స్పీట్ మేడ్ ఇంప్రింట్స్ ఆన్ ద వైట్ డస్ట్. అంటే నిర్ణయించుకున్నాడు, అతను నడుస్తున్నప్పుడు అతని అడుగులు ఎలా ఉందంటే తెల్లటి ధూళిపై ముద్రలు వేశాయి. ఇది ఎందుకు నన్ను వస్తుంది, పాత ఇళ్ళల్లో మనం చూసామంటే ఎప్పుడు కానీ చాలా రోజులు ఇళ్ళల్లో చూసారంటే దుమ్ము ధూళితో ఉంటుంది కదా, మన అడుగులు వేస్తే కదా అలాగే ఆ ముద్రలు అనేది పడుతుంది. అవునా, ఇంప్రింట్స్ మీన్స్ మన ముద్రలు అనేది పడుతుంది, అలాగే అతనికి కనపడిందంట. హీ లుక్డ్ బ్యాక్ అండ్ సాడ్ దోస్ ఇంప్రింట్స్. అంటే అతను వెనక్కి ఏం చేస్తాడు, తిరిగి చూసి ఆ ముద్రలు చూస్తాడు. అంతే కదా, మనం నడిచినప్పుడు మన కాళ్ళకి ఏదో తగిలినట్టు ధూళి ఉంటే ఏమవుతుంది, అతను అదే మరి తిరిగి చూసాడంట, చూసి అతని అడుగులే అతనికి కనిపించాయంట. నెక్స్ట్, దే సీమ్ టు బి ఫాలోయింగ్ హిమ్. వారు అతన్ని అనుసరిస్తున్నట్లు అనిపించిందంట, ఎవరో నన్ను ఫాలో అవుతుండగా లేకపోతే ఇది నా అడుగులేనా అని. వాడికి ఫస్ట్ ఏమనిపించిందంట, ఎవరో నన్ను ఫాలో అవుతా అన్నారు అన్నట్టుగా అనిపించిందంట. నెక్స్ట్, దే వేర్ గివింగ్ హీస్ కంపెనీ. అంటే వారు అతనికి సలహా ఇచ్చారంట, అయినా అక్కడికి వెళ్తా నువ్వు పోవాలని ప్రయత్నిస్తున్నావు, అలాగ వెళ్ళవద్దు, అది నువ్వు అనుకున్నట్టు బంగారు కిటికీలు కాదు అనేసి అన్నాడంట. కానీ గిరీష్ వినలేదు. నెక్స్ట్, హీస్ షాడో టు కెప్ట్ బిసైడ్ హిమ్ అండ్ ఏ గుడ్ డ్యాన్స్ ఆర్ రన్ విత్ హిమ్ యాజ్ హీస్ ప్రెజెంట్ సో ఇట్ ఈస్ వెరీ చేర్ఫుల్. అంటే అతని నీడ కూడా అతని పక్కనే ఉంది, అతన్ని ఇష్టపడే విధంగా అతనితో నృత్యం చేశారు, డ్యాన్స్ చేస్తా ఉన్నమాట. అండ్ వాళ్ళు అలా అదా చెప్తారు, నువ్వు కానీ అంటే తన నీడగా తనకు సపోర్టింగ్గా ఉన్నట్టుగా, ఎవరికి గిరీష్కి సపోర్టింగ్గా ఉన్నట్టు నడిచిందంట. కాబట్టి ఇంకా అక్కడికి పోతే ఇంకా ఉల్లాసంగా ఉంటుంది, వీళ్ళు వద్దంటున్నారు. అంతే కదా, చిన్నపిల్లలు అంటే ఏది వద్దంటామో అదే కదా చేస్తారు, వాళ్ళకి ఇష్టంగా అది మారి. ఇక్కడ ఉండే గిరీష్ పరిస్థితి కూడా సేమ్. ఫేజ్ నెంబర్ 6 చూడండి అన్న. ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ హీ కేమ్ టు హిస్ గ్రీన్ హై గ్రీన్ హిల్ అండ్ వెన్ హీ హ్యాడ్ క్లైంబెడ్ ద హిల్ దెర్ వాజ్ ద హౌస్ ఆన్ ద టాప్. ఇక్కడ చూడండి, చాలా కాలం తర్వాత ఏం చేశాడంటే అతను ఎత్తైన పచ్చని కొండ వద్దకు వచ్చాడు, చేరుకున్నాడు. నెక్స్ట్, మరియు అతను కొండపైకి ఎక్కినప్పుడు అతనికి ఒక ఇల్లు కనబడిందంట. చివరికి గిరీష్ డ్రీము నెరవేరింది, అతను చివరికి ఆ ఇంటికి చేరుకున్నాడు. హీ కేమ్ అప్ టు ద హౌస్ అండ్ దెన్ హీస్ సర్ప్రైజ్ ద విండోస్ వేర్ ఆఫ్ క్లియర్ గ్లాస్ లైక్ ఎనీ అదర్ అండ్ దెర్ వాస్ నో గోల్డ్ ఎనీ వేర్ అబౌట్ దెమ్. అంటే ఇక్కడ చూడండి, అతను ఆ ఇంటికి చేరుకున్నాడు, ఆపై అతను ఏమని చూడాలనుకున్నాడు, ఆపై అతను ఆశ్చర్యానికి కిటికీలకు స్పష్టమైన గాజులు ఉన్నాడట. చూస్తే గాజులతో దా ఉండదట, గాజు అంటే మనము కిటికీలకు ఉంటుంది కదా నాన్న అద్దాలు, ఆ అద్దాలే ఉందంట, గాజులతో ఉన్నాయి. ఇతర వాటి లాగానే ఇతర మిగతా కిటికీలు చూస్తేగా, ఏ కిటికీల్లో చూస్తేగా బంగారంతో చేసిన కిటికీలు లేదంట. చివరకు మరియు వాటి సందర్భమైన వాటికి సంబంధించినవి ఏది ఇంకెక్కడా కూడా బంగారం అనేది అతనికి కనపడలేదంట. చూసారా, నెక్స్ట్, ఏ లేడీ అరైవ్డ్ అట్ ద డోర్. అంటే చివరికి అతను మొత్తం చుట్టుపక్కల తిరిగి చూశాడంట, ఆ ఇంటి పక్కల చుట్టుపక్కల తిరిగి చూసే చివరికి ఏమైందంట, ఒక మహిళ తలుపు వద్దకు వచ్చిందంట. షీ లుక్డ్ అట్ గిరీష్. ఆమె గిరీష్ వైపు చూసిందంట, ఎవరు ఈ అబ్బాయి అనేసి. దెన్ షీ ఎంక్వైర్డ్ వాట్ హీస్ వాస్ అప్ టు. అంటే అప్పుడు అతను ఏమి చేయాలో తోచక ఆమె వచ్చి విచారించిందంట, ఏందైనా ఎందుకు ఇక్కడ ఉన్నావు, నువ్వు అసలు ఎవరు అనేలాగ ఎంక్వైర్ చేసిందంట. ఓకేనా. నెక్స్ట్, ఐ సా ద గోల్డెన్ విండోస్ ఫ్రమ్ అవర్ హిల్ టాప్ హీ సాడ్ అండ్ ఐ కేమ్
to his them, but now there are only glass. The woman shook her head and laughed. అంటే ఇక్కడ చూడండి, నేను మా కొండపై నుంచి చూస్తే బంగారు కిటికీలు కనపడింది అని అతను ఆమెతో చెప్పాడంట. మరియు నేను వాటిని చూడడానికేమో కానీ ఇప్పుడు వస్తే ఇక్కడికేమో చూస్తే తీరా గాజు కిటికీలతో ఉన్నాయి, ఏంది అనేసి అడిగితే దానికి ఆమె ఏం చెప్పిందంట, ద ఉమెన్ షుక్ హర్ హెడ్ అండ్ లాఫ్డ్, ఆమె తల ఊపుతూ నవ్విందంట, నాయనా నువ్వు అనుకునింది నీ భ్రమ అనేసి అనిందంట, నవ్విందంట. మళ్ళీ ఏం చెప్తుందో చూద్దాం. హీ వీ ఆర్ పూర్ ఫార్మింగ్ పీపుల్ షీ షేడ్, అంటే మేము పేద వ్యవసాయ కుటుంబానికి చెందిన ప్రజలము అనేసి ఆమె చెప్పిందంట. అండ్ ఆర్ నాట్ లైక్లీ టు హ్యావ్ గోల్డ్ విండోస్ బట్ గ్లాస్ ఈస్ బెటర్ టు సీ త్రూ, అంటే ఇక్కడ చూసారంటే బంగారు కిటికీలు ఉండే అవకాశమే లేదు కానీ గాజు ద్వారా చూడటం వల్ల నీకు ఆ సూర్యాస్తమయ కిరణాలు నీకు బంగారులాగా కనిపించి ఉంటాయి. అంతేగాని ఇక్కడ మేమే పేదవాళ్ళు, మాకెక్కడి నుంచి నన్న బంగారు వస్తుంది అని ఆమె వివరించిందంట. నెక్స్ట్ షీ ఆస్క్డ్ గిరీష్ టు సిట్ డౌన్ ఆన్ ద బోర్డ్ స్టోన్ స్టెప్ అట్ ద డోర్ అండ్ బ్రాట్ హిమ్ ఏ కప్ ఆఫ్ మిల్క్ అండ్ ఏ కేక్. దెన్ షీ కాల్డ్ గీతా హర్ చైల్డ్ హూ ఈస్ గిరీష్ ఏజ్, అంటే ఆమె లాస్ట్కి ఏం చేసింది అలాగ చెప్పేసి ఆమె గిరీష్ వద్ద ఏం చెప్పింది, నాయన ఇక్కడ ఉండే మెట్ల ద్వారా కూర్చో, ఈ మెట్లు కింద తలుపు ఉండదు మెట్లు కాడ అక్కడ కూర్చోమనేసి కోరిందంట. మరియు అతనికి ఒక కప్పు పాలు, అంటే అతనికి ఏదైనా తినడానికి ఇద్దామనేసి ఆమె అనుకునేసి, నైనా ఇక్కడ కూర్చో వస్తాననేసి లోపల పోయేసి ఏం తెచ్చిందంట, కప్పు పాలు మరియు కేక్ తెచ్చి ఇచ్చిందంట. అప్పుడు ఆమె గిరీష్ వయసు గల తన బిడ్డను, అంటే ఆమెకు ఒక బిడ్డ ఉంటే తన బిడ్డను ఏం చేసిందంట, అంటే మనవరాలు ఎవరు ఉండొచ్చు ఇన్ కేసు, తన బిడ్డను పిలిచి ఆమె పేరు ఏమంట, గీత, ఓకేనన్న, ఆమె పేరు గీతను పిలిచింది. షీ మేడ్ విత్ గీతా సిట్ విత్ గిరీష్, అంటే ఆమె గీతను గిరీష్తో కూర్చోబెట్టింది, నైనా నువ్వుగా కూర్చో గీత, నువ్వుగా కూర్చో గిరీష్ పక్కన అనేసి చెప్పిందంట. దెన్ షీ వెంట్ బ్యాక్ టు డూ హర్ టాస్క్, అప్పుడు ఆమె తన పనులు చేయడానికి తిరిగి వెళ్ళింది, అంటే అతనికి తోడు లేకుండా ఏదైనా ఇంకా ఆలోచిస్తావు ఇంకా వెతుకుతూ ఉంటాడనేసి ఏం చేస్తుంది గీతను, ఎందుకంటే అక్కడే పుట్టి పెరిగిన అమ్మాయి కదా గీత, కాబట్టి గిరీష్కి తోడుగా ఉండేదానికి అక్కడ ఆ అబ్బాయితో కూర్చోబెట్టిందంట. అంటే అతను డౌట్ అతనికి ఉండే డౌట్స్ క్లారిఫై చేస్తుందనే టైప్లో. పేజ్ నెంబర్ 7 చూడండి అన్న. గీత వాస్ బ్యాక్ఫుటెడ్, షీ వాస్ వియరింగ్ ఏ బ్రౌన్ కాటన్ ఫ్రాక్, అంటే ఇప్పుడు గీత గురించి చెప్తున్నారు. గీత చూడండి చెప్పులు లేని కాదు, అంతే కదా చెప్పింది ఆమె, ఏం చెప్పింది, మేము వ్యవసాయం చేసే వాళ్ళన అంటే పేదవాళ్ళము అని చెప్పింది కదా ఆమె ముసలామె. కానీ ఇక్కడ చూస్తే ఆమె చెప్పులు లేని కాళ్ళతో ఉందంట, ఎవరు, గీత. నెక్స్ట్ ఆమె బ్రౌన్ ఫ్రాక్ ధరించి ఉంటుంది. గీత టు గిరీష్ టు ద ఫార్మ్, అంటే గీత గిరీష్ని పొలంలోకి తీసుకెళ్ళిందంట. అంటే ఇదంతా వింటా ఉన్నారు, చివరికి డౌట్ క్లియర్ చేసేదానికి పొలంలోకి తీసుకుని వెళ్ళిందంట. హీ టోల్డ్ హర్ అబౌట్ హీస్ ఓన్ కాఫ్ అట్ హోమ్ విచ్ హ్యాడ్ 4 వైట్ ఫీట్, అంటే అతను తన ఇంట్లో ఉన్న సొంత దూడ, అంటే సొంత దూడ ఒకటి ఉంటుంది కదా, వాళ్ళ పొలం వ్యవసాయ పని చేసేవాళ్ళు కదా, కాబట్టి సొంత దూడ గురించి చెప్పిందంట. అందులో 4 తెల్లటి అడుగుల గురించి కూడా చెప్పిందంట. ఆ దూడకు అంటే దూడ అంటే దూడకు ఎన్ని కాళ్ళు ఉంటాయి కదా, 4 కాళ్ళు కదా, ఆ 4 కాళ్ళ గురించిగా చెప్పిందంట. ఏం చెప్పించుకుందాం. దెన్ గిరీష్ ఆస్క్డ్ గీత అబౌట్ ద గోల్డెన్ విండోస్, కానీ ఆ గీత ఎన్ని మాట్లాడుతుంటేగా గిరీష్కి ఆ డౌట్ ఇంకా క్లారిఫై అవ్వకుండా ఏం చేసిందంట, గీతాన్ని అడిగాడంట. అప్పుడు గిరీష్ బంగారు కిటికీల గురించి గీతాని అడిగాడు. గీత నాడెడ్ అండ్ సేడ్ హీస్ నో ఆల్ అబౌట్ దెమ్, ఓన్లీ హీ హ్యాడ్ మిస్టేకెన్ ద హౌస్, గీత వణుకుతూ ఏం అడుగుతా అన్నావు మళ్ళీ అనేసి, అంటే ఒక భయం, బంగారు కిటికీల ఇక్కడనా అనేసి ఒక భయంతోనూ ఒక ఆశ్చర్యంతోనూ అత గీత చెప్తే గీత ఏం చెప్పిందంట వణుకుతూ, తన గురించి తనకు తెలుసునని, అతను మాత్రమే తన ఇంటిని తప్పుగా భావించాడని చెప్పింది. చూసారా ఆమె చెప్పింది, వాళ్ళ పేరెంట్స్ చెప్పారు, గిరీష్ వాళ్ళ పేరెంట్స్ చెప్పారు, చివరికి గీతగా చెప్పింది. చూద్దాం మళ్ళీ. యూ హ్యావ్ కమ్ క్వైట్ ద రాంగ్ వే,
మీరు చాలా తప్పుడు మార్గంలో వచ్చారు, అంటే నువ్వు ఏదో ఏదో అనుకుని నువ్వు ఇక్కడికి వచ్చావు, కానీ అది నువ్వు అనుకున్నట్టుగా కాదు. షీ సేడ్, అంటే ఆమె చెప్పింది, కమ్ విత్ మీ అండ్ ఐ విల్ షో యూ ద హౌస్ విత్ గోల్డెన్ విండోస్ అండ్ దెన్ యూ విల్ సీ ఫార్ యువర్ సెల్ఫ్. అంటే ఇక చూడండి, నాతో రా, ఏం చేస్తానంటే మరియు నేను మీ ఇంటికి బంగారు కిటికీలను చూపిస్తాను, ఆపై మీరు మీకోసం దేనికోసం వచ్చారో మీకు అర్థమైపోతుంది అని చెప్పిందంట. నాతో నీకు నీ డౌట్ అనేది క్లియర్ చేస్తాను, మీ ఇల్లే బంగారు ఇల్లుగా చూపిస్తాను అని అంట. ఇక చూడండి, నెక్స్ట్ దే వెంట్ టు హిల్ దట్ రోస్ బిహైండ్ ద ఫార్మ్ హౌస్ అండ్ యాడ్ దే వెంట్ గీతా టోల్డ్ గిరీష్ దట్ ద గోల్డెన్ విండోస్ కుడ్ ఓన్లీ బి సీన్ అట్ ఏం సెటైన్ హవర్ అబౌట్ సన్సెట్. అంటే వారు ఫార్మ్ హౌస్ వెనుకున్న కొండ వైపుకి వెళ్ళారు, మరియు వారు వెళ్ళేటప్పుడు గీత గిరీష్తో బంగారు కిటికీలు గురించి చెప్తూ వెళ్ళేటప్పటికీ సూర్యాస్తమయం అయిపోయిందంట, సాయంత్రము అయిపోయింది. ఓకేనా నాన్న? నెక్స్ట్ సూర్యాస్తమయం గురించి ఒక నిర్దిష్ట గంటలో మాత్రమే చూడగలరని చెప్పింది. అంటే ఇది ఎప్పుడు నువ్వు చూసింటావు అంటే, నువ్వు చూసిన ప్రతిసారి సూర్యాస్తమయ సమయంలో చూసింటావు కాబట్టి ఆ కిరణాల వల్ల నీకు ఆ కిటికీలు అనేది బంగారుగా కనపడి ఉంటుంది అనేసి చెప్పారంట. ఓకేనా? ఒక నిర్ణీత సమయంలో మాత్రమే ఆ బంగారు కిటికీలాగా నీకు కనపడుతుంది అని చెప్పారంట. ఎస్ ఐ నో దట్ సెడ్ ద బాయ్. అంటే అవును నాకు తెలుసు ఆ విషయము, కానీ మరి నేను చూసింది మాత్రం బంగారు కిటికీలని అనేసి అంతానే ఉన్నానంట గిరీష్. నెక్స్ట్ వెన్ దే రీచ్ ద టాప్ ఆఫ్ హిల్ గీత టర్న్డ్ ద పాయింటెడ్. అంటే వారు కొండ పైకి చేరుకున్నారు, గీత చూసి తిరిగి చూసి ఆ పాయింట్ని చూపించిందంట. అంటే గీత దేనికోసం తొడుకుని వచ్చింది, గిరీష్ని రా నీకు మీ ఇల్లుని బంగారు ఇల్లుగా చూపిస్తాను అనేసి కదా ఆ పాయింట్కు చేరుకున్నారంట. చేరుకుని తన ఇంటిని There on hill a far away stood a house with windows of clear gold and diamonds just as he had seen them. అక్కడ చూసే ఒక కొండ పైన స్పష్టమైన బంగారు మరియు వజ్రాల కిటికీలతో కూడిన ఒక ఇల్లు ఉంది. అతను వాటిని కూడా చూసినాడు. అదిగా చూస్తే అతని కంటికి గిరీష్ కంటికి ఎలా కనిపిస్తుంది, బంగారు వజ్రాలతో కూడిన ఇల్లు లాగా కనిపించిందంట. నెక్స్ట్ చూడండి, అండ్ వెన్ హీ లుక్డ్ కేర్ఫుల్లీ గిరీష్ సా దట్ ఇట్ వాస్ హీస్ ఓన్ హోమ్. అంటే చూసాడంటే అతను జాగ్రత్తగా చూసినాడంట, మళ్ళీ బాగా కళ్ళు దగ్గర పెట్టిగా చూసాడంట. చివరకు అది చూసే గిరీష్ తన సొంత ఇల్లే అంట. ఓకేనా? నెక్స్ట్ దెన్ హీ టోల్డ్ గీత దట్ హీ మస్ట్ గో. అప్పుడు అతను తప్పక వెళ్ళాలని గీతతో చెప్పాడంట, నేను తప్పకుండా ఇప్పుడు మా ఇంటికి వెళ్ళాలి, ఒకవేళ అక్కడ బంగారు ఉంటుందనే ఉద్దేశం కాదు, అతను ఇంకా నేను తప్పక ఇప్పుడే వెళ్ళాలి మా ఇంటికి అనేసి గీతతో చెప్పేసి వెళ్ళాడంట. హీ ప్రామిస్డ్ టు కమ్ అగైన్ బట్ హీ డిడ్ నాట్ టెల్ హర్ వాట్ హీ లెర్న్డ్. అంటే చూడండి, అతను మళ్ళీ వస్తానని వాగ్దానం చేశాడంట ఎవరికి, గీతకి, కానీ అతను నేర్చుకున్నది ఆమెకు చెప్పలేదు. ఏం నేర్చుకున్నాడు అంటే ఆ ఇల్లు నిజమా లేదా, అతని డౌట్ క్లారిఫై అయిందా లేదా అనేది ఏమి చెప్పలేదంట. అందుకు గీత అనుకుని నువ్వు తిరిగి ఖచ్చితంగా వస్తావా అనే లెక్కతో అడిగితే అతను చెప్పాడంట, ఖచ్చితంగా నేను వస్తాను అనేసి ప్రామిస్ చేసేసి, కానీ ఇప్పుడు మాత్రం నేను తప్పక వెళ్ళాలి, అతను నేర్చుకునింది ఏమి చెప్పలేదు, చెప్పకుండా వెళ్ళిపోయాడంట. హీ స్టార్టెడ్ బ్యాక్ హోమ్. అతను తిరిగి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇట్ వాస్ డార్క్ బిఫోర్ గిరీష్ రీచ్డ్ హిస్ హౌస్. గిరీష్ తన ఇంటికి చేరుకోవడానికి ముందుగానే చీకటిగానే ఉందంట ఇల్లంతా. అంతే కదా, అప్పుడు కొండపైన ఉండేటప్పుడే చీకటి పడిపోయింది, సూర్యాస్తమయం అయిపోయింది, ఇంటికి చేరుకున్నప్పటికీ చీకటిగా ఉందంట ఇల్లంతా. నెక్స్ట్ బట్ ద ల్యాంప్ లైట్ అండ్ ఫైర్ లైట్ షోన్ త్రూ ద విండోస్ మేకింగ్ దెమ్ ఆల్మోస్ట్ యాజ్ బ్రైట్ హీ హ్యాడ్ సీన్ దెమ్ ఫ్రమ్ ద హిల్ టాప్. అంటే ఆ దీపం వెలుతురు చూస్తే ఎలా ఉందంట, అతనికి కిటికీలు గుండా ప్రకాశిస్తూ కొండపై చూస్తే బంగారపు ఇల్లులాగా ప్రకాశవంతంగా మెరిచేట్టుగా, ఇల్లంతా మెరిసేట్టుగా, కిటికీలు చూస్తే బంగారపు కిటికీలాగా కనిపించినట్లు చేసింది అనేసి చెప్పారంట. వెన్ హీ ఓపెన్ ద డోర్ హీస్ మదర్ కేమ్ టు కిస్ హిమ్ అండ్ హీస్ లిటిల్ సిస్టర్ ర్యాన్ టు త్రో ద హర్ ఆర్మ్స్ అబౌట్ హీస్ నెక్. ఇక చూడండి అన్న, అతని తల్లి అతను తలుపు తెరిచినప్పుడు అతని తల్లి తనని ముద్దాడడానికి వచ్చిందంట. నైనా మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేస్తావా, సంతోషం కదా తల్లికి,
అంటే అతను ఒక విషయం కోసమో అతని డౌట్ కోసమో వెళ్ళాడు. తీరా చూస్తే అతనికి ఏమి అక్కడ తెలుసుకున్నాడో తిరిగి ఇంటికి వచ్చాడని తన తల్లి సంతోషపడిందంట. నెక్స్ట్ తన చిట్టి చెల్లెలు కూడా ఆ మెడలో చేతులు విసరడానికి పరిగెత్తిందంట, అన్నయ్య అనేసి పరిగెత్తిందంట. నెక్స్ట్ అతని తండ్రి చూడండి, హీస్ ఫాదర్ లుక్డ్ అప్ అండ్ స్మైల్డ్ ఫ్రమ్ హీ సీట్ బై ద ఫైర్. అంటే తన తండ్రి పైకి చూస్తూ తన సీట్ నుండి ఏదో నిప్పు ఎగదోస్తా అంటారు కదా, అలాగ నిప్పు పైకి తోస్తూ ఏం చేశాడంట, నవ్వాడంట, వచ్చావా అనేసి. నెక్స్ట్ మదర్ సేడ్ డిడ్ యూ ఎంజాయ్ టుడే అనేసి అనిందంట. తల్లి అనిందంట, ఏమనేసి ఈరోజు నువ్వు ఆనందించావా అనేసి. ఎందుకు అడిగింది చూడండి, ద బాయ్ రిప్లైడ్ యా అనేసి, బాలుడు అవును అని సమాధానం ఇచ్చాడంట. అంటే నిజమేది అపోహ ఏది అనేది అతను తెలుసుకున్నాడు. ఐ హ్యాడ్ ఏ గ్రేట్ టైమ్, ద బాయ్ హ్యాడ్ ఏ నైస్ డే ఇన్ డీడ్. అంటే అబ్బాయికి మంచి రోజు వచ్చింది అనేసి అతను తల్లి అనుకునిందంట. బికాస్ హీ కేమ్ టు నో దట్ హీ టూ లీవ్డ్ ఇన్ ఏ హౌస్ విత్ గోల్డెన్ విండోస్ ఆఫ్టర్ ఆల్. అంటే ఎందుకంటే అతను కూడా బంగారు కిటికీలు ఉన్న ఇంట్లో నివసిస్తూ ఉన్నాడు. అతని కళ నెరవేరింది. అతను ఏమనుకున్నాడు, ఫస్ట్ బంగారు కొండపైన కనపడే బంగారుపు ఇంటికి వెళ్ళినానంటే నేను అక్కడగానే ఉన్నానంటే అక్కడ నుంచి చూస్తే ప్రపంచమే అద్భుతంగా కనిపిస్తుంది అనుకున్నాడు. చివరికి చూస్తే అతను కూడా బంగారుపు ఇంటిలోనే ఉన్నాడు అనేసి ఈ లెసన్ అన్నా. బాగుంది కదా, అతను ఒక అపోహ పడ్డాడు, అది వేరే వాళ్ళ ద్వారా ఇద్దరి మధ్యలో అడిగి తెలుసుకున్నాక అతనికి క్లియర్ అవ్వాలి. అతనే తన కంటి ద్వారా చూసి చివరికి ఏం తెలుసుకున్నాడు, తన ఇల్లుగా బంగారు ఇల్లలే అనేసి తెలుసుకున్నాడు. అంటే ఏమి ఇక్కడ అపోహ పడ్డము, దూరపు కొండలు నునుపు అనే ఒక సామెత ఉంది కదా, సేమ్ యాజ్ ఇట్ ఈస్, ఇదే ఈ కథకుగా ఎగ్జాంపుల్. ఓకేనా చిల్డ్రన్? ఓకే చిల్డ్రన్, మనము ఈ లెసన్కి సంబంధించిన హార్డ్ వర్డ్స్ కొన్ని చూస్తాం కదా. ఫార్మర్ అంటే రైతు, ఫీల్డ్స్ అంటే పంట పొలాలు, అనేబుల్ అంటే సాధ్యం కాలేదు, సన్సెట్ అంటే సూర్యాస్తమయం, విండోస్ అంటే కిటికీలు, గ్లేజ్డ్ మండుతున్నది, వండర్ఫుల్ అద్భుతమైన, విజిట్ సందర్శించడం, ఇంప్రింట్స్ ముద్రలు, షాడో నీడ, చేర్ఫుల్ హృదయపూర్వకంగా, క్లైంబెడ్ అధిరోహించి, బ్యాక్ వుడెడ్ చెప్పులు లేని, నాడెడ్ వణుకు, మేకి తయారీ, ఫీస్ అడుగులు, మిస్టేకెన్ పొరపాటు, అరైవ్డ్ వచ్చారు, సర్ప్రైజ్ ఆశ్చర్యం, ఎంక్వైర్డ్ విచారించడం. ఓకేనా నాన్న? ఓకే చిల్డ్రన్, బాయ్ చిల్డ్రన్.